హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ చోట ఫ్యామిలీ తెలుగు. నేను మీ హరిని. నేనైతే ఇప్పుడు కొమ్మది ఏరియాలో ఉన్నానండి. అక్కడ ఏదో హౌసెస్ ఉన్నాయి కదా, టిక్ హౌస్. అవి ఏదో చూడడానికి అయితే వచ్చానమాట. వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాం. అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం ఆన్ చేసుకుని పెట్టుకోండి. అదే మన వీడియోలోకి అయితే వెళ్దాం. చూసారు కదా హౌసెస్, ఇది మనకి కొమ్మది దగ్గర ఉన్నాయండి ఈ హౌసెస్ అన్నీ. చూసారు కదా ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి. జరగండి, ఇప్పుడు మనకి ఇవన్నీ మనకి ఉద్దిద్దు తుఫాన్లో ఇల్లు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు కదండి. ఇల్లు లేవు, డ్యామేజ్ అయ్యో వాళ్ళకైతే ఇచ్చారన్నమాట ఈ హౌసెస్. చూసారు ఇవైతే కొన్ని ఈ మధ్యనే పెయింటింగ్ వేశారు. ఇది ఎప్పుడో కరెక్షన్ చేశారండి, కట్టి 10 ఇయర్స్ దగ్గర అవుతుంది. ఇవన్నీ డ్యామేజ్ అయ్యి చాలా వరకు డ్యామేజ్ కూడా జరుగుతున్నాయి. కిటికీలు అవి డ్యామేజ్ అయ్యాయి. చూసారు కదా కట్టడం అయితే జరిగింది. హౌసెస్ చూడండి, లాస్ట్ టైం కూడా నేను వచ్చానండి, అప్పుడు కూడా చూపించాను ఇల్లు. ఈ మధ్యన ఒక 9 నెలల క్రితం ఇక్కడ అంటే అక్కడ ఎవరు రెంట్లు కట్టుకోలేక ఇల్లు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు అక్కడ రెంట్లు అవి కట్టుకోలేక ఇక్కడికి అయితే వచ్చారట. అప్పటికి ఇంకా కరెంటు కూడా లేదట. 1 మంత్ బ్యాకే వీళ్ళు కరెంట్ అయితే రావడం జరిగింది. వీళ్ళు సొంత డబ్బులతో మీటర్లో వేయించుకున్నారు. ఇక్కడ వర్కులు కంప్లీట్ వాళ్ళే డబ్బులు డైరెక్ట్గా వచ్చి మీటర్లో వేయించుకున్నారు అన్నమాట. బోర్లు కూడా వాళ్ళు వేయించుకున్నారు, వాటర్ సప్లై కూడా వీళ్ళకి లేదు. అది ఇక్కడ వాళ్ళు అయితే చెప్పడం జరిగింది అన్నమాట. కనుక్కుంటే చూసారు హౌసెస్ ఎలా ఉన్నాయో. మనకి చూసారా రోడ్లు కూడా ఏమి వేయలేదు, చాలా వరకు డ్రైనేజ్ కూడా సరిగ్గా లేదు. మనకి వాళ్ళు తప్పక చాలామంది అయితే వచ్చి వెళ్ళిపోతున్నారు, వర్క్లు కంప్లీట్ అవ్వక చూసి వెళ్ళిపోతున్నారు అన్నమాట. ఇక్కడ ఎవరు ఉంటారనేసి చాలామంది దొంగలు కూడా పడుతున్నారటండి. కా ఇల్లు లేదు, ఖాళీగా ఉన్నాయి కదా. అవి ఎనపోయి కిటికీలు చూసారు, కిటికీలో వసలు అయితే మిస్ అయ్యాయి, పైన ఉన్నాయి కింద మిస్ అయ్యాయి. అలా దొంగలు కూడా పడుతున్నారు ఇక్కడ ఏరియాలోనే. చూసారు ఇక్కడ తొప్పులు మొక్కలు అలపేరు అయిపోయి ఇక్కడ ఇలా పాములు కూడా వచ్చేస్తున్నాయి అంటున్నారండి. ఇక్కడ ఇంట్లో పాములు వర్షం పడితే ఇంక మరీ ఇబ్బందిగా ఉంటుంది అంటున్నారు. బురద అయిపోయి పాములు కప్పలు వచ్చేస్తున్నాయి అటు ఇంట్లోకి. ఇప్పటికైనా అధికారులు దీన్ని గమనించి తొందరగా ఇక్కడ పనులు పూర్తి చేసి లబ్ధాలకు అందజేస్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారండి. ఎంత చూసారు ఎలా ఉంది పరిస్థితి. ఇక్కడ వాటర్ కూడా ఇక్కడ లేదండి, సరిగ్గా వాటర్ లేకుండా వీళ్ళు ఎక్కడికి వెళ్ళి వాటర్ తెచ్చుకుంటున్నారు అన్నమాట. ఇప్పుడు మా ముందే వెళ్ళారు, చూసారు అది వాటర్ తెచ్చుకుంటున్నారు ఎక్కడికి వెళ్ళి తాగడానికి. వాటర్ ఫెసిలిటీ కూడా ఇక్కడ లేదండి. అందుకే అధికారులు దీన్ని గుర్తించి ఇక్కడ పనులు తొందరగా పూర్తి చేస్తే హ్యాపీగా ఫీల్ అవుతారండి. చూసారు కదా ఇక్కడ ఇన్ఫర్మేషన్, ఇక్కడ ఇల్లు అయితే ఇలా ఉన్నాయండి. మా దగ్గర ఉన్న టిక్ హౌస్లు అయితే ఇక్కడ పరిస్థితి ఎలా ఉందండి మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనుకుంటున్నాను. అలాగే ఒకే వీడియో ఇస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కంపల్సరిగా ఆన్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బై బై అండి. జై హింద్.